హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సెవెంటీన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూకి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ని మనం ఇప్పుడు చూద్దాం దీనిలో ఫస్ట్ క్వశ్చన్ ప్రముఖ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తయారు చేస్తున్న బేబీ పౌడర్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రముఖ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తయారు చేస్తున్న బేబీ పౌడర్ను మహారాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది జాన్సన్ బేబీ పౌడర్ పిల్లల చర్మంపై ఇన్ఫెక్షన్కు కారణమవుతుందని అధికారులు తెలిపారు పౌడర్ పీహెచ్ విలువ స్ట్రాంగ్గా లేదని చెప్పారు కోల్కతాకు చెందిన సెంట్రల్ డ్రగ్స్ ల్యాబ్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు నెక్స్ట్ క్వశ్చన్ అంబుజా ఏసీసీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు కరణ్ అదాని కరణ్ అదాని దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గౌతమ్ అదాని కుమారుడు కరణ్ అదానీకి ఇటీవల అదానీ గ్రూప్ అదానీ గ్రూప్ సొంతం చేసుకున్న సిమెంట్ వ్యాపార బాధ్యతలు అప్పగించినట్లు ఆ కంపెనీ ప్రకటించింది అదానీ గ్రూప్ దక్కించుకున్న అంబుజా ఏసీసీ కంపెనీలకు అదానీ టేక్ ఓవర్ చేయడంతో ఈ కంపెనీల సీఈఓతో సహా బోర్డు సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు దీనితో ఈ రెండు కంపెనీలకు కరణ్ కరణ్ అదాని డైరెక్టర్గా ఉంటారు కాగా ఇప్పటికే కరణ్ అదాని పోర్ట్స్ అండ్ సేజ్ లిమిటెడ్కు సిఇఓగా ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన గుండెను ఏదేశీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు మూడు వందల ఎనభై మిలియన్ సంవత్సరాల నాటి చేప గు చేప గుండె శిలాజం అనేది ఏదేశీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఆస్ట్రేలియా దేశ శాస్త్రవేత్తలు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన గుండెను కనుగొన్నారు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ఇది మూడు వందల ఎనభై మిలియన్ సంవత్సరాల నాటి చేప గుండె శిలాజం అని తేల్చారు అంటే ముప్పై ఎనిమిది కోట్ల సంవత్సరాల నాటి చేప గుండె శిలాజం అని తేల్చారనమాట చేప కాలేయం ఇతర అవయవాలను కూడా గుర్తించారు కింబర్లే ప్రాంతంలో గుర్తించిన ఈ అవయవాలు ప్రస్తుత సొరచేపను పోలి ఉన్నాయని పరిశోధకులు వెల్లడించారు ఈ ఆవిష్కరణతో మనిషి శరీర క్రమాన్ని తెలుసుకోవడానికి వీలవుతుందని తెలిపారు నెక్స్ట్ సియాం అధ్యక్షుడిగా రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు కాలానికి గాను ఎవరు ఎన్నికయ్యారు వినోద్ అగర్వాల్ వినోద్ అగర్వాల్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సియాన్ అధ్యక్షుడిగా రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు కాలానికి వోల్వో ఐషర్ కమర్షియల్ వెహికల్స్ అండ్ ఓకే వోల్వో ఐషర్ కమర్షియల్ వెహికల్స్ ఎండి వినోద్ అగర్వాల్ను సెప్టెంబర్ పదహారవ తేదీన ఎన్నుకున్నారు నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు సెప్టెంబర్ పదిహేడవ తేదీన సెప్టెంబర్ పదిహేడు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సెప్టెంబర్ పదిహేడవ తేదీని తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది సెప్టెంబర్ పదహారు నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా వేడుకలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది నెక్స్ట్ వన్ పతంజలి గ్రూప్ టర్నోవర్ ప్రస్తుతం ఎన్ని వేల కోట్లు ఉందని బాబా రామ్ దేవ్ ప్రకటించారు నలభై వేల కోట్లు ఉంది అని దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పతంజలి గ్రూప్ టర్నోవర్ ప్రస్తుతం నలభై వేల కోట్లు ఉండగా ఏడేళ్లలో లక్ష కోట్లకు చేరుకుందని బాబా రామ్ దేవ్ ప్రకటించారు తమ గ్రూప్ నుంచి నాలుగు కంపెనీల ఐపీఓలను కూడా ప్రారంభిస్తామని అన్నారు మొత్తంగా ఐదు లక్షల మంది ఉద్యోగాలు ఐదు లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు తమ గ్రూప్ ఉత్పత్తులు నాణ్యమైనవని దాని ప్రతిష్టతను దెబ్బతీసేందుకు మత రాజకీయ వైద్య ఎంఎన్సి మాఫియాలు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు నెక్స్ట్ ప్రపంచ రోగి భద్రత దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు ప్రపంచ రోగి భద్రత దినోత్సవాన్ని సెప్టెంబర్ పదిహేడవ తేదీన జరుపుకుంటారు ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ ను ఏ దేశ స్టార్ట్అప్ ఎయిర్ విన్స్ టెక్నాలజీస్ రూపొందించింది జపనీస్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ ను జపనీస్ స్టార్ట్అప్ ఎయిర్ విన్స్ టెక్నాలజీస్ రూపొందించింది దీనిని ఎక్స్ రిస్మో హోవర్ బైక్గా వ్యవహరిస్తోంది గంటకు వంద కిలోమీటర్ల వేగంతో నలభై నిమిషాలు గాలిలో ప్రయాణిస్తుంది తాజాగా యుఎస్ డెట్రాయిట్ ఆటో షోలో ఈ బైక్ను కంపెనీ ఆవిష్కరించింది వచ్చే ఏడాది స్మాలర్ వెర్షన్ బైక్లను విక్రయించేందుకు సన్నాహాలు చేస్తోంది దీని ధర ఆరు కోట్ల పైనే నెక్స్ట్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో న్యూజిలాండ్తో జరిగే వన్డేకి ఇండియా ఏ టీంకు ఎవరికి ఏ టీంకు ఎవరిని బీసీసీఐ కెప్టెన్గా నియమించింది టీం ఏకు ఎవరిని బీసీసీఐ కెప్టెన్గా నియమించింది సంజు శామ్సన్ను దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో పాల్గొనేటటువంటి భారత జట్టులో సంజు శాంసన్కు చోటు దక్కకపోవడంపై నిరాశ చెందారు ఫ్యాన్స్ నిరాశ చెందారు అయితే ఈ క్రమంలో న్యూజిలాండ్తో జరిగే వన్ కి ఇండియా ఏ టీంకి ఏ కి సంజు శాంసన్ ను బిసిఐ కెప్టెన్ గా నియమించింది టీంలో పృథ్వీ షా ఈశ్వరన్ ఋతురాజ్ రాహుల్ త్రిపాఠి పాటిదార్ కేఎస్ భరత్ కుల్దీప్ యాదవ్ షాబాజ్ అహ్మద్ రాహుల్ చాహర్ తిలక్ వర్మ కుల్దీప్ సేన్ షార్దుల్ ఉమ్రాన్ మాలిక్ నవదీప్ సైని రజ్భవ ఉన్నారు రాజ్భవ ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ ఆహార భద్రతా అట్లాస్ను కలిగి ఉన్నటువంటి మూడవ రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది జార్ఖండ్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తూర్పు భారతదేశంలో బీహార్ మరియు ఒడిస్సా తర్వాత జార్ఖండ్ తన గ్రామీణ ప్రాంతాలకు ఆహార భద్రత అట్లాస్ను కలిగి ఉన్న మూడవ రాష్ట్రంగా అవతరించింది ఈ అట్లాస్ కలిగి ఉన్న ఒడిస్సా మరియు బీహార్ తమ అట్లాస్ను రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించాయి ఈ అట్లాస్ రాష్ట్రంలో ఆహార భద్రతా పరిస్థితిని మ్యాపింగ్ చేసే ప్రయత్నం ఇది ముంబైలోని ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ రీసెర్చ్ పరిశోధనలో భాగంగా ఢిల్లీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలప్మెంట్ దీనిని తయారు చేసింది నెక్స్ట్ ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారాన్ని ఎవరు గెలుచుకున్నారు స్వాతి పిరమల్క్ స్వాతి పిరమల్క్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రముఖ భారత శాస్త్రవేత్త పారిశ్రామికవేత్త అయినటువంటి స్వాతి పిరమాల్క్ ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం లభించింది వాణిజ్యం పరిశ్రమలు సైన్స్ ఔషధ రంగాలలో సేవలు భారత్ ఫ్రాన్స్ సంబంధాల బలోపేతానికి చేసినటువంటి కృషికి ఆమెకు ఈ పురస్కారం అనేది దక్కింది ముంబై కేంద్రంగా పనిచేస్తున్న పిరమాల్ గ్రూప్ వైస్ చైర్పర్సన్గా స్వాతి పిరమాల్ వ్యవహరిస్తున్నారు ఈ వారంలో ఫ్రాన్స్ విదేశీ వ్యవహారాల మంత్రి క్యాదరిన్ కోలోనా భారత పర్యటనలో స్వాతి పిరామాల్కు పురస్కారాన్ని అందించారు నెక్స్ట్ ప్రపంచ అగ్రగామి కుబేరులలో ఎన్నవ స్థానంలో గౌతమ నిలిచారు రెండవ స్థానంలో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అదానీ గ్రూప్ అధినేత గౌతమ దాని ప్రపంచ అగ్రగామి కుబే కుబేరులలో రెండో స్థానానికి చేరారు కొన్ని గంటల సేపు మాత్రమే ఆయన ఆ స్థానంలో ఉన్నారు స్టాక్ మార్కెట్ల పతనం నేపథ్యంలో తన గ్రూప్ షేర్లు నష్టపోవడంతో అదాని సంపద విలువ తగ్గి మళ్ళీ మూడో స్థానానికి పరిమితమయ్యారు దీనితో ఫ్రాన్స్ సంస్థ ఎల్విఎంహెచ్ అధిపతి బెర్నార్డ్ ఆల్నాల్ట్ పది నూట యాభై నాలుగు పాయింట్ ఏడు బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలిచారు ప్రపంచ అగ్రగావి పది మంది కుబేరులలో అదానీ అంబానీలే రెండు వేల ఇరవై రెండులో సంపదను పెంచుకున్నారు నెక్స్ట్ వన్ ఏ రాష్ట్రంలో గత మే నెలలో ఆర్డినెన్స్ ద్వారా చట్టబద్ధత కల్పించిన మత మార్పిడి నిషేధ బిల్లుకు విధాన పరిషత్లో ఆమోదం లభించింది ఏ రాష్ట్రంలో కర్ణాటకలో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కర్ణాటకలో గత మే నెలలో ఆర్డినెన్స్ ద్వారా చట్టబద్ధత కల్పించిన మత మార్పిడి నిషేధ బిల్లుకు విధాన పరిషత్లో ఆమోదం లభించింది ప్రస్తుతం నిర్వహిస్తున్న వర్షాకాల సమావేశాలలో భాగంగా రాష్ట్ర హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర ఈ బిల్లును ప్రవేశపెట్టారు బలవంతపు మత మార్పిడిని నిషేధించడం మతాన్ని మార్చుకున్న తర్వాత కూడా పూర్వపు మతంలోని రిజర్వేషన్ సదుపాయాన్ని పొందే వారిని నియంత్రించడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశమని శాసనసభ వ్యవహారాల మంత్రి మాధుస్వామి వివరణ ఇచ్చారు గత డిసెంబర్లో నిర్వహించిన సమావేశాలలో ఈ బిల్లు విధానసభలో ఆమోదం పొందిన అధికార పక్షానికి విధాన పరిషత్లో తగిన సంఖ్యా బలం లేక ప్రవేశ ప్రవేశపెట్టలేకపోయింది నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో